సిబి కోర్టు ప్రాంగణం నుంచే మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్ చెప్పండి, ఈ కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా ఎట్లాంటి ఇష్యూస్ పై ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి, వివరాలు ఏంటి? చంద్రబాబు పోలీస్ కస్టడీపై మరి కాసేపట్లోనే తీర్పు రాబోతుంది. ఇందుకు సంబంధించి ఉత్కంఠత అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్నట సాయంత్రానికే వాదనలు పూర్తయ్యాయి. ఒకవైపున చంద్రబాబు నాయుడు పోలీస్ కస్టడీ కోరుతూ 5 రోజుల పాటు ఈ కస్టడీ ఇవ్వాలని కోరుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేయడం, దాని మీద గట్టి వాదనలు కూడా సిఐడి తరపు నుంచి అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి, అదేవిధంగా స్పెషల్ జీపీ వివేకానంద తమ వాదనలు వినిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ కేసులో ప్రధాన ముద్దాయి. ఆయన కనుసన్నలోనే ఈ మొత్తం కుంభకోణం జరిగింది. స్కిల్ కుంభకోణానికి సంబంధించినంత వరకు కూడా సూత్రధారి పాత్రధారి చంద్రబాబు నాయుడే. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో మేము ఇప్పటికే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ దర్యాప్తు సమయంలో ఆయన మాకు ఏమాత్రం సహకరించలేదు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన కొన్ని ప్రశ్నలు వేసే ప్రయత్నం చేశాము. దర్యాప్తుని కొనసాగించడంలో భాగంగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి కోసం ప్రశ్నావళిని కూడా రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన నాకు ఎటువంటి తెలియదంటూ సమాధానం ఇవ్వడం ద్వారా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. మాకు ఏమాత్రం కూడా సహకరించలేనేది కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనం చూస్తే కనుక గడిచిన వారం రోజులుగా, అంటే గత వారం రోజుల క్రితమే ఈ పోలీస్ కస్టడీ పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయడం ద్వారా దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ ద్వారా ఇప్పటివరకు కూడా సాగదీసే ప్రయత్నం చేశారు. కానీ నిన్న ఎట్టకేలకు నిన్న సమయానికి, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాదనలు రెండు వైపులా వింటాను. ఈ నేపథ్యంలోనే కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి 19 తేదీకి వాయిదా వేయడం, ఆ తర్వాత 19 తేదీ నాడు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం, తదనుగుణంగా నిన్నంతా కూడా వాదనలు కొనసాగాయి. నిన్న చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ లోధ్రా కానీ సిద్ధార్థ అగర్వాల్ కానీ వీరిద్దరూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. ఆయనను రాజకీయ కష్టపూరితంగానే ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఏ విధంగానూ కూడా ఈ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు ఉదహరిస్తూ 5 రోజుల పాటు కస్టడీ కోరిన సందర్భంలో ఒకరోజు కస్టడీకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యవసరం అయితే తప్పితే కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ విధంగాను కూడా సంబంధం లేదనేది చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులను ఉదహరించిన సందర్భంలోనే ఇప్పటికే 5 రోజుల పాటు కస్టడీ మేము కోరాము. చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణానికి సంబంధించి గంటా సుబ్బారావును ముందు పెట్టి ఆయనే మొత్తం ఈ సూత్రధారిగా ఈ స్కిల్ కుంభకోణానికి వ్యవహరించారనేది సిఐడి వాదన. ఇందుకు అనుగుణంగా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా, అంటే దాదాపుగా 6000 పేజీల డాక్యుమెంట్స్ని కూడా సిఐడి కోర్టు ముందు, అదే ఇక్కడ ఏసీబీ కోర్టు ముందు సిఐడి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఇప్పటికే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఈ కేసులో ఎంతమందో సాక్షులు బయటకు వచ్చి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సాక్షులందరినీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని ఇప్పటికీ బెయిల్ ఇవ్వకూడదనేది ఇప్పటికే దానికి సంబంధించి ఒక కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. 5 రోజుల పాటు కస్టడీ ఇస్తే కానీ చంద్రబాబు నాయుడికి సంబంధించిన పాత్ర పూర్తిగా బయటపడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంబంధించినందుకు కూడా గంటా సుబ్బారావు, అంటే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన గంటా సుబ్బారావును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఒక సలహాదారుడి కింద, అదేవిధంగా ఉన్నత విద్యామండలికి సంబంధించిన సలహాదారుడి కింద, అదేవిధంగా ఒక 4 పదవులు ఆయన కట్టబెట్టడం, తద్వారా ఆయనే పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన వరకు కూడా రూపొందించి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సిమెన్స్ తోటి ఒప్పందం కింద 90% సిమెన్స్, అదేవిధంగా 10% రాష్ట్ర ప్రభుత్వం వాటాగా దీన్ని ఒక పథకాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారంగా పక్కా కుట్రలో భాగంగా ఇది జరిగిందనేది వాదన. ఇందులో భాగంగా చూస్తే కనుక 90% కూడా సిమెన్స్ ఎక్కడా కూడా ఒక రూపాయి చెల్లించలేదు. ఇండియా ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్, ఎవరైతే ఇండియా సిమెంట్స్ సంబంధించిన ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారించాల్సింది ఉంది. ఇప్పటికే పెండ్యాల శ్రీనివాస్, ఎవరైతే చంద్రబాబు నాయుడికి పిఏగా ఉన్నారో, దాదాపుగా 118 కోట్లకు సంబంధించి ఆయన హవాలా రూపంలో ఆ డబ్బులను అందుకోవడం జరిగింది. ఇది 2015-18 మధ్యలో ఒక ఏడాదికి సంబంధించి దాదాపుగా 370 కోట్ల రూపాయలను ప్రభుత్వ దానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు, ఆ నిధులను మళ్లించారనేది సిఐడి ఆరోపణ. ఇందుకు తగినట్టుగానే పూర్తి ఆధారాలను కూడా సిఐడి కోర్టులో కూడా సమర్పించడం జరిగింది. ఇందుకు తగిన విధంగానే చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడిని పూర్తి ఆధారాలతో మేము అరెస్ట్ చేశాం కాబట్టి పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఆ దర్యాప్తులో లోతైన దర్యాప్తు కోసం చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది, ఆయన ప్రశ్నించాల్సి ఉంది. ఇప్పటికీ మేము ప్రశ్నించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన మాకు ఏమాత్రం కూడా అరెస్టు సమయంలో సహకరించలేదు. ఆ తర్వాత ఆయన రిమాండ్కి పంపించారు. ఈ నేపథ్యంలో మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనైతే సిఐడి గట్టి వాదనలు వినిపించడం జరిగింది. సాక్షులను ఇప్పటికే ప్రభావితం చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులని చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఉదహరించిన సందర్భంలో కూడా 5 రోజుల పాటు బెయిల్ ఇవ్వలేదు. 5 రోజుల పాటు రిమాండ్ కస్టడీ అడిగిన సందర్భంలో ఒకరోజు బెయిల్ ఇచ్చారనేది వాళ్ళు ఉదహరించిన సందర్భంలో
వాళ్ళ తరపున వాదించిన న్యాయవాదులే ఒక రోజు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 రోజులు కస్టడీకి అయితే ఇవ్వాలి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని లోతుగా విచారిస్తే ఆ పెండియాల్ శ్రీనివాస్ తో ఉన్న అనుబంధం కావచ్చు అక్కడ ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు ఏ అకౌంట్లకి హవాలా రూపంలో వీటిని నిధులు మళ్ళించారు అదే విధంగా సిమెన్స్ తోటి ఒప్పందం చేసుకుని నిబంధనల విరుద్ధంగా సిమెన్స్ ను అక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో సిమెన్స్ మాకు ఏ మాత్రం కూడా ఇక్కడ సంబంధం లేదు ఈ వ్యవహారాల తోటి మాకు తెలియకుండానే ఒప్పందం జరిగిందంటూ కూడా ఇప్పటికే ఈమెయిల్ ద్వారా వారు ప్రకటించిన నేపథ్యంలో ఇండియా తరపు నుంచి ఎవరైతే ఎండి గా వ్యవహరించారో సుమన్ బోస్ని ఇప్పటికే మేము సిమెన్స్ నుంచి తొలగించడం జరిగింది సో వీటన్నిటిని కూడా ఇప్పటికే దర్యాప్తులో తేలిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాత్ర అనేది మాకు పూర్తిగా తెలియాల్సి ఉంది అది దర్యాప్తులో మాత్రమే బయటపడుతుంది కాబట్టి పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేది సిఐడి వాదన ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు నిన్నటి వాదనలు పూర్తయిన తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు ఇస్తామని తొలుత ఏసీపీ కోర్టు ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని చెప్పారు మరి కాసేపట్లోనే ఈ సంబంధించిన తీర్పు అయితే మరి కాసేపట్లో రాబోతుందని మనం చెప్పుకోవచ్చు